अभिमान गेल कॉर्पोरेटर सरितम्मा श्रीलता वेंकटेश अदे विधा पार्टी नायक श्रीकांत रेड्डी श्रीनिवास रेड्डी इतर मित्रुडु जेडीसी हरिवर्धन रेड्डी गारु विविध कॉलनी संबंधी अध्यक्ष सोदर हृदयपूर्वक नमस्कार वास्तव में एन मरक्षण प्रति मुनपालिटी प्रत्येक रिव्यू मीटिंग समस्या क्रम पद्धति परिष्करिंचे अधिकारुलकु आदेशालु इच्चि वीलैनंत मेरकु प्रभुत्वंलो कोट्लाडि निधुलु तेद्दाम अनुकुन्नानु एन्निकलु अयिपोयिनायि नेनु पार्लमेंट पोयि एन्निकलु वच्चे लोपल करोना वच्चि पड्डदि अयिना कूडा मन विषयालकु संबंधिंचि दमाई कूडा प्रधानंगा जवाहर नगर डंपिंग यार्ड ఈ రోజు మీ దమ్మాయి కూడా చెరువు గానీ అందులో ఉండే చేపలు గానీ చచ్చిపోయేటి గానీ వాసన గానీ సాయంత్రం అయితే మీ దుర్భరమైన పరిస్థితులు అన్నీ నాకు అవగాహన ఉన్నాయి. ఈ విషయాన్ని మొదటిసారి పార్లమెంట్ పోయినప్పుడు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మీద పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది, మీకు అందరికి కూడా తెలుసు. అయితే దీని మీద మీకు అందరికీ తెలవాలి, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఏదైతే జవహర్ నగర్ డంపింగ్ యార్డులో ఉన్న ఈ దుర్గంధాన్ని వీటన్నిటిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 140 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టినని లెక్కలు చెప్తుంది. మరి 140 కోట్ల రూపాయలు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో అక్కడ ఉన్న కలేబరాలు తీయడానికి గానీ అక్కడ ఉన్న చెత్త తీయడానికి గానీ ఆ చెత్త మీద మొత్తం కవర్ చేసి చెట్లు పెంచడానికి గానీ ఏం ఖర్చు అయిందో నాకైతే తెలియదు. దాన్ని ప్రత్యేకంగా పరిశీలించడానికి నేను వద్దాం అనుకున్నా. నేను అధికారులతో మిగతా వాళ్ళతో మాట్లాడితే 140 కోట్లు ఖర్చు అయిపోయినాయంటే మరి 140 కోట్లు అయితే మాయమైన గాని వాసన మాత్రం పోలే. మరి దీని కారణం ఏంది, ఎవరు ఈ 140 కోట్లు ఎవరి జేబులో పోయినాయి, మరి ఖర్చు అయినాయా ఖర్చు కాలేదా, ఖర్చు కాకుండానే ఖర్చు అయినట్టు లెక్క రాసిందా, వీటన్నిటి కూడా కొంత లోతుగా మన అందరం అడగాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈరోజు ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల ఈ చిన్న మీటింగ్ కూడా పెట్టుకునే పరిస్థితుల్లో మీకు అందరికీ తెలుసు కరోనా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధించిన నియమ నిబంధనలు ఇవన్నీ కూడా కరోనా ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. అయినా కూడా ఒకసారి మిమ్మల్ని కలిసి చాలా రోజులైన మిమ్మల్ని కలిసి మీ మధ్యలో ఓ 10 నిమిషాలు కూర్చొని పోతే మీకు ఒక ధైర్యం వస్తుంది, నాకు మిమ్మల్ని అందరినీ కలిసిన ఒక ఆనందం ఉంటుందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ చూసిన సంతోషం ఇదే కాదు. సత్తమ్మ ప్రచారానికి పోయినప్పుడు అవడేర్ బస్తీ అనుకుంటా బస్తీలో ఓపెన్ నాలా ఉన్నాయి, దాని మీద కవర్ వేయించడానికి కూడా ఆ రోజు మాట ఇచ్చిన నాకు తెచ్చి రోడ్ షో చేసినప్పుడు చాలా దూరం ఓపెన్ నాలా ఉన్నాయి, వర్షాలు వస్తే పిల్లలు వాటర్ కొట్టుకుపోయే పరిస్థితిలోనే దాని మీద కూడా శ్రీకాంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టు, కమిషనర్ గారిని ఒకసారి తెలుసుకొని పోయి అదంతా చూపించు, దానికి ఏమైతుంది ఎస్టిమేషన్ ఏంటి, దాని నిధులు ఏంటి ఏంటి అనేది నేను మళ్ళీ మాట్లాడతా. ఒకసారి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఆ మొత్తం దాని చుట్టూతో మొత్తం సమయం ఉన్నది, ఓపెన్ నాలా ఉన్నది, ఆ వర్షాలు ఇప్పుడు సీజన్ కాబోతున్నాయి కాబట్టి మొత్తం కచ్చాయమని ఉన్నా కూడా తీపిచ్చి నీళ్లు సాఫీగా పోయేటట్టు, రెండోది దాన్ని క్లోజ్ చేయించి నాలా స్లాబ్లు వేయించి దాన్ని ఎట్లా మనం చేయించగలమో, ఏదైనా మనం ఎంతో కొంత మన ఎంపీ నిధుల నుంచి కూడా ఏమైనా ఇస్తే మున్సిపల్ నుంచి ఏమైనా ఇంకా కొన్ని నిధులు తీసుకొని ఎట్లా చేయగలమో దానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేయండి. అదేవిధంగా సీసీ రోడ్డు కూడా ఇప్పుడే మన వాయుశక్తి నగర్ లో నాకు రిప్రజెంటేషన్ ఇచ్చింది, చూస్తాను దాన్ని. ఎందుకంటే ఈ మున్సిపల్కి వచ్చే బడ్జెట్ ఏంది, మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నిధులు ఇచ్చిందా ఏంది అనేది ఇంకా నేను చూడలే, ఇంకా మాట్లాడలే. నేను కమిషనర్ గారిని కూడా పిలిచి మాట్లాడతా, మాట్లాడి ఏవైతే సమస్యలు ఉన్నాయో శ్రీకాంత్ ఒకసారి ప్రధానమైన సమస్యల్ని లిస్ట్అవుట్ చేయండి. లిస్ట్అవుట్ చేసుకొని మీరు ముగ్గురు కౌన్సిలర్లు మీరు అందరూ ఒకసారి రాండి నా దగ్గరికి, వస్తే ఒక గంట మనం కూర్చొని సమీక్షించుకుంటే మీరు వస్తానే టైంకి నేను కమిషనర్ని కూడా పిలుస్తా, లేదా మంది జమ కాకుంటుంటే మున్సిపల్ ఆఫీస్కే నేను వస్తాను. ఈ కరోనా టైంలో ఏంటంటే ఎక్కువ మంది జమ చేస్తే మనం అసలు పని పక్కకు పోతుంది, ఇక రకరకాల ఇబ్బందులు వస్తాయి. మీరు వచ్చే వారమో లేకపోతే ఆ పై వారం కమిషనర్ గారికి నేను చెప్పినా అని చెప్పి మీ ముగ్గురు కౌన్సిలర్లు ముఖ్యమైన ఒకరిద్దరు నాయకులు 4-5 ఉండి మొత్తం సమస్య రాసుకోరండి. నేనే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కమిషనర్ గారిని కూర్చోబెట్టి అసలు మున్సిపల్లో ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది, నిధులేంది, ఈ నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎక్కడెక్కడ విడుదల చేసారు, ఏం చేసింది అనేది ఒకసారి మనం సమీక్ష చేసుకున్నాం. దీన్ని బట్టి మనకు అందుబాటులో ఉన్న నిధులు ఏంటివి, మనం పైన ఏమైనా మాట్లాడి అదనంగా తెచ్చుకోవడానికి అవకాశం ఉందా, ఎక్కడి నుంచి ఏం నిధులు రాబట్టుకోగలం, వీటన్నిటిని కూడా మనము
అడగడానికి కనుక్కోవడానికి అవకాశం ఉంటది కాబట్టి వచ్చే వారం ఒకసారి ప్రణాళిక పెట్టుకొని మధ్యాహ్నం పైన ఒక కార్యక్రమాన్ని మీరు ఫిక్స్ చేసుకొని మీరు మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పండి సార్ వస్తా అన్నారు ప్రత్యేకంగా మీరు సమయం ఇవ్వండి అని చెప్తే ఒక రెండు మూడు గంటలు కూర్చుంటే మొత్తం మన మున్సిపాలిటీలో ఒక అవగాహన వస్తుంది మీరు కూడా ఈ లోపల ఏ డివిజన్ లా ప్రధానమైన సమస్యలు చాలా రోజుల నుంచి పరిష్కారం రాకుండా కాలనీ వల్ల ఆ సంఘాలు ఏమడుగుతున్నాయి మనల్ని మెయిన్ గా ఈ సమస్యను అత్యవసర పరిష్కరించండి అక్కడ మిత్రుడు పాలనిక నీళ్ళకి సైగలు చేస్తున్నాడు మరి అర్బన్ భాగీరథ వచ్చింది అని చెప్తున్నారు మరి మరి అర్బన్ భాగీరథ నుంచి నీళ్లు నీళ్ల సమస్య ఏందో మరి ఇంటింటికి నల్ల అన్నారు మరి ఆ నల్ల పరిస్థితి ఏందో కూడా ఒకసారి సమీక్ష చేద్దాము ఎంతవరకు వచ్చింది ఏమైంది ఒకవేళ రాని కాలనీలకు ఎందుకు రాలేదు దాన్ని మనం ఏం చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది మొదట విద్యుత్ తర్వాత తాగనిక నీళ్లు తర్వాత రోడ్లు ఈ మూడింటి మీద మీరు ప్రత్యేకంగా ఫస్ట్ మీరు అవగాహన కల్పించుకోండి అసలు ఏ కాలనీలా ఏ సమస్య తీవ్రంగా ఉన్నది ఆ సమస్యకు పరిష్కారం ఏంది నిధులు లేకనా లేకపోతే నిధులున్నా పని చేయకనా లేకపోతే దాని అవసరాన్ని మున్సిపల్ శాఖ గుర్తించలేదా ఈ మూడింట్లలో ఏం సమస్య ఉందో మీరు రాసుకొస్తే మనల్ని అధికారులను కూడా మాట్లాడడానికి ఉంటది అధికారులతోని దాని మీద ఒక ఆదేశాలు ఇవ్వడానికి ఉంటది దానికి అవసరమైతే ఇంకా పై అధికారులతో ఏదైనా మాట్లాడేది ఉంటే కూడా జోనల్ కమిషనర్ ఆర్ మెయిన్ కమిషనర్ కలెక్టర్ తో మాట్లాడేది ఉంటే నేను మాట్లాడతా తప్పకుండా మీ అందరి అభిమానంతో ఎన్నికల సందర్భంలో నేను వచ్చినా రాకపోయినా నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా అడిగినా అడగకపోయినా కూడా మీరు అందరూ ఆదరించి అభిమానంతో గెలిపించి ఇవాళ దేశంలో పెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి నన్ను ప్రతినిధిని చేశారు పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం మీరు ఇచ్చారు మీరందరూ ఆశీర్వదించబట్టే ఇవాళ దేశ స్థాయిలో ఉండే ఇంత పెద్ద నియోజకవర్గానికి ఎంపీగా నేను నా సాయ శక్తుల మన సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వంతో పోట్లాడుతూనే ఉంటా మా కాల కౌన్సిలర్లకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే ధైర్యాన్ని కోల్పోకండి ప్రభుత్వం నుంచి ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఎదుర్కొందాం ఎందుకంటే 70 సంవత్సరాల స్వాతంత్రంలో పాలకపక్షం ప్రతిపక్షం ఎప్పుడు ఇటు 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 వండుకుంటూనే వచ్చింది చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 10 ఏళ్ళకు 2 సార్లు గెలిచిండు ఇది చంద్రశేఖరరావు గారు 10 ఏళ్ళు అంటే మనం 30 ఏళ్ళని తీసుకుంటే టీడీపీ 10 ఏళ్ళు ఉంది కాంగ్రెస్ 10 ఏళ్ళు ఉంది టీఆర్ఎస్ ఇంకో 10 ఏళ్ళు ఉంది మళ్ళీ మార్పు అనేది సహజం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎవరు శాశ్వతం కాదు జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రధానమంత్రులు మారారు పార్టీలు మారినాయి రాష్ట్రంలో రాజకీయాలలో ఎన్నో పరిస్థితులు మారినాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా 5 ఏళ్ళు ఆయన ఉంటే మళ్ళీ 5 ఏళ్ళు ఇంకొక ఆయన రాని వచ్చిండు సో ఇక్కడ కూడా ఎప్పుడు ఒకే పరిస్థితి ఉంటది లేకపోతే ఎవరు శాశ్వతంగా పట్టా ఏం రాసుకొని రాలే వాళ్ళ తాతల ఆస్తి విరాసత్ కింద తెచ్చుకున్నది ఏం కాదు అది ఒక సందర్భం అక్కడ కలిసి వచ్చింది సరే నడుస్తుంది సాగుతుంది కొంతకాలం సాగుతుంది కొందరికి అది ఎలా కాలం సాగుతుంది అనుకోకండి ఇవాళ కష్టపడే వాళ్ళు ఎవరు నష్టపోరు ఇవాళ కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళను గుండెలు పెట్టి చూసుకున్న బాధ్యత నాది ఒకరోజు అవకాశం వస్తుంది అవకాశం వచ్చిన రోజు ఇవాళ కష్టపడ్డ వాళ్ళని గుర్తు పెట్టుకొని మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది నాకు వయసు ఉంది ఓపిక ఉంది మీకు అందరికీ తెలుసు ఇవాళ కష్టపడ్డ వాళ్ళకు 2 రోజులు లేట్ అయినా న్యాయం చేసే బాధ్యత నాదని తెలియజేస్తూ రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది నా దగ్గర కాలనీ సంఘాల నాయకులు కూడా నా విజ్ఞప్తి ఒకటే ఏదంటే మా శ్రీకాంత్ ఇక్కడ లోకల్ ఎవరున్నారో ఇస్తే నా దగ్గర కాగితం పంపిస్తే నేను ప్రతిసారి రాలేకపోవచ్చు మీకోసమే ప్రత్యేకంగా ఆఫీస్ పెట్టిన ప్రతి శనివారం పొద్దునుంచి సాయంత్రం వరకు నేను అక్కడ కూర్చుంటున్నా మీరు వీక్ డేస్ పని చేసుకున్నా శనివారం శనివారం అక్కడికి వస్తే నన్ను కలిసినట్టు ఉంటుంది మీరు ఏదైనా చెప్పనిక కూడా ఉంటుంది ఏదైనా ఉంటే నేను ఎంబడెంబడి అక్కడనే మాట్లాడి ఎక్కువ ఎక్కువ మంది అవసరం లేదు ఒక్కరిద్దరు కాలనీ ప్రెసిడెంట్ లో సెక్రటరీలో ఎవరైనా మనోహర్లన్ సింగ్నో లేకపోతే శ్రీకాంత్ ఎవరినో నెంబర్ పెట్టుకుని మా కౌన్సిలర్ అమ్మని ఎవరు నెంబర్ పెట్టుకుని వచ్చినా అక్కడికక్కడనే కూర్చోబెట్టి మీకు మీకోసం అధికారులతో మాట్లాడి ఏం జరుగుద్ది ఏం చేయాలనేది కూడా స్పష్టంగా పని చేసి పంపిస్తా కాబట్టి ఎవరు మీరు మాకు ఏదో మా వెనకాల ఎవరు లేరని అధైర్య పడకండి కొన్ని ఒత్తిళ్లు ఉంటే తట్టుకొని నిలబడితే నాయకులం అవుతాం ఒత్తిడికి లొంగితే మనం ఎప్పటికీ నాయకులం కాలే నేను కూడా ఏం నాయకుడికి ఏం పుట్టలే ఫైట్ చేసుకుంటూ వస్తుంటే ఒక గుర్తింపు వచ్చింది రేపు మీకైనా మా కౌన్సిలర్ అమ్మలకి నా విజ్ఞప్తి ఒకటే నిలబడి కొట్లాడితే అన్ని పనులు జరుగుతాయి తల్లి ఒక గంట ఇంకా ఒక గంట ముందుగాల ఎవరైనా పోలీసులు కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు లేకపోతే ఇంకా రెవెన్యూ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మనం కరెక్ట్గా నిలబడి మాట్లాడితే పని జరుగుతుంది అధైర్య పడకండి మంచి రోజులు వస్తాయి అన్నిటికీ నేను ఉంటా తొందరలోనే మున్సిపల్లో మీటింగ్ పెట్టా తర్వాత డంపింగ్ యార్డ్ దాని మీద చాలా లోతుగా ఎందుకంటే ఇంకా చుట్టూతున్న వాళ్ళందరినీ హర్యానా చెప్పినట్టు అందరినీ సమన్వయం చేసుకోవాలి దాని మీద విపరీతమైన నిధులు ఖర్చు అయినాయి కానీ ఫలితం రాలే నిధులు ఎక్కడికి పోయినాయి ఫలితం ఎందుకు రాలేదనే దాన్ని
మిగతా అధికారులను కూడా నేను కూర్చోబెట్టి మాట్లాడతా తప్ప ఒక కంక్లూజన్ కి నేను కూడా రాలే తప్పు జరిగినా ఒప్పు జరిగినా అనేది కూడా నేను నిర్ధారించలేను కాబట్టి తప్పకుండా వాటి అన్నిటిని సమీక్షించి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ మీకు అందరికీ కరోనా ఉంది జాగ్రత్తగా ఉండండి కరోనా వస్తే ఎదుర్కోవడానికి అంటే రాకుండా జాగ్రత్తనే ముఖ్యం ఇక్కడున్న మిత్రులందరూ నా సూచన ఒకటి మా అక్కలకు అందరికీ కూడా పిల్లల్ని అందరినీ జాగ్రత్త చూసుకోండి మనం రాకుండా చూసుకోవడమే దీని పూర్ణ మందు వచ్చిన తర్వాత మందు లేదు మీరు చూస్తున్న దావకాండ పరిస్థితులు పేషెంట్ల పరిస్థితులు ఇవన్నీ కాబట్టి చిన్న చిన్న నిర్లక్ష్యాలతో బర్త్డేలానో పెళ్లిలానో చిన్న చిన్న ఫంక్షన్లానో వీటిని వాయిదా వేయండి అవసరం లేకుంటే కలుసుకునేది కూడా కొంచెం తగ్గించండి ఇంకొక మూడు నాలుగు నెలలు ఇది ఉధృతంగానే ఉంటుంది కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండడమే కరోనాకు పరిష్కారం మనం అజాగ్రత్తగా ఉండి తెచ్చుకుంటే ఇంట్లో మామూలు జ్వరాలైతే ఒకరికి వస్తే నలుగురికి రాదు కాబట్టి నలుగురిలో ఇద్దరు వచ్చిన వాళ్ళకి సేవ చేయొచ్చు కరోనా ఇంకొకరికి వచ్చిందంటే ఇంటిల్లు పదికి వస్తుంది దీంట్లో ఉన్న ప్రమాదం అది ఏదైనా హాస్పిటల్ పోయి ఫీజులు కట్టాలని అడుగులు వసూలు చేస్తారు ఇంకా నలుగురు హాస్పిటల్ ఉంటే ఇల్లు మొత్తం అమ్మినా కూడా సరిపోని పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలోనే దాని మీద నిరంతరం మేము కొట్లాడుతూనే ఉన్నాం మీరు అందరు చూస్తూనే ఉంది ఎన్ని రకాలుగా ప్రభుత్వాల మీద ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఒత్తిడి చేయాలనో అన్ని రకాల ఒత్తిళ్లు చేస్తూనే ఉన్నాం కానీ ఏదేమైనా వచ్చినాక బాధపడే కంటే రాకుండా జాగ్రత్తగా ఉండడమే కీలకం కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఈ 2020 సంవత్సరం మన క్యాలెండర్ లెక్కలుగా తీసేసినట్టే అనుకోరు ఈ 2020 సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో మొదలైంది ఇప్పుడు జూలై రానే వచ్చింది చూసుకుంటే డిసెంబర్ వరకు ఉంటుందని చెప్తారు అంటే మన జీవితంలో 2020 సంవత్సరం లేదు దీంట్లో ఇక మనం మొత్తం తీసేసి దాన్ని జాగ్రత్తగా ఉండి ఈ సంవత్సరాన్ని మనం తప్పించుకోగలిగితే దీని నుంచి బాగుంటది కాబట్టి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తుంది ఏ పనున్నా ఒక్కరు ఇద్దరు రాండి ఎక్కువ మంది అక్కర్లేదు ఎక్కువ మీటింగులు పెట్టకండి ఇది కూడా నేను ఒకసారి కలిసి మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకోవాలని వచ్చిన వాస్తవంగా అయితే ఇప్పుడున్న కరోనా ఉధృతికి కార్యక్రమాలకు వెళ్లే పరిస్థితి లేదు ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా చాలా మంది అభిమానులు మిత్రులు పార్టీలో ఉంటారు ఎవరిని కాదండి ప్రతి ఒక్కరి దగ్గర రావాలనుకుంటారు కలవాలనుకుంటారు మాకు కూడా వాళ్ళు భుజం మీద చేసి 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటారు కానీ ఉన్న పరిస్థితులు బాగాలేవు కాబట్టి మీరు అందరు సహకరించండి జాగ్రత్తగా ఉండండి మీ సమస్యలను పరిష్కారానికి నేను ఉంటానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.